ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే చేసుకోండి. ఇలా నా వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసినట్లయితే ఇకపై నేను చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్ వండర్ఫుల్ విమెన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మిస్ శిరీష. ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని హ్యాక్స్ చూపించబోతున్నా, అంటే స్టిచ్చింగ్ సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నమాట. కొత్తగా ఎవరైతే నేర్చుకుంటారో, స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ టిప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. మరి అవేంటో చూసేద్దామా. హ్యాక్ నంబర్ 1, ఫ్రెండ్స్, సూదిలో దారం ఎక్కించడం చాలా కష్టంగా ఉందా? ఎంత ట్రై చేసినా సూదిలోకి దారం ఎక్కట్లేదా? టైం కూడా వేస్ట్ అవుతుందా? అయితే మీకోసం ఒక హ్యాక్ చూపిస్తా. దీని ద్వారా చాలా సింపుల్ గా సూదిలో దారం ఎక్కించుకోవచ్చు. చేతి మీద దారం పెట్టుకుని సూదిని తీసుకుని దారం మీద అటు ఇటు కదల్చాలి. దారం ఎక్కిపోయింది లోపలికి. చూసారా, చాలా సింపుల్ గా దారాన్ని ఎక్కించేసుకోవచ్చు. బాగుంది కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది కదా. ఇంకొకసారి చూడండి, ఈ విధంగా చాలా ఈజీగా సూదిలో దారం ఎక్కించేసుకోవచ్చు. టైం కూడా వేస్ట్ కాదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హ్యాక్ నెంబర్ 2, మిషన్తో కుట్టిన స్టిచ్చెస్ ని విప్పదీసుకోవడం చాలా కష్టం, చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. అయితే ఈ టూల్ ను ఉపయోగించి ఈజీగా మిషన్తో కుట్టిన స్టిచ్చెస్ ని విప్పదీసుకోవచ్చు. ఇది మనకి టైలరింగ్ ఐటమ్స్ అమ్మే షాప్ లో దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. మన డ్రెస్సెస్ గాని బ్లౌజెస్ గాని ఫిట్ గా అయినప్పుడు మనం కుట్లు విప్పదీసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి షార్ప్ గా ఒక ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎడ్జ్ ని ఉపయోగించి మన స్టిచ్చెస్ ని కొంచెం తీసుకుని వెనక్కి తీసుకుని మిగతా స్టిచ్చెస్ ని లాగినట్లయితే వచ్చేస్తాయి. దీన్ని ఉపయోగించి ఈజీగా మనం కుట్లు విప్పదీసుకోవచ్చు. అంతేకాకుండా మనం మిషన్ కుట్టినప్పుడు, ఏదైనా రాంగ్ గా కుట్టినప్పుడు కూడా దీంతో ఉపయోగించి ఈజీగా వాటిని విప్పదీసుకోవచ్చు. దీనికి టైం కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు, చాలా ఈజీ. ఈ టూల్ ను ఉపయోగించి ఇంకొక పద్ధతి ద్వారా కూడా కుట్లను విప్పుకోవచ్చు. కొంచెంగా కుట్లను తీసుకుని వెనక్కి తిప్పుకుని ఇక్కడ చిన్న బాల్ లా ఇచ్చారు కదా, అటువైపు లోపలికి పెట్టుకుని గట్టిగా ఇట్లా లాగినట్లయితే మొత్తం కుట్లన్నీ కట్ అయిపోతాయి. ఈ టూల్ కి మధ్యలో షార్ప్ ఎడ్జ్ లా ఇవ్వడం జరిగింది. దాని వల్ల ఏంటంటే కుట్లు మనం ఇట్లా లాగినప్పుడు కట్ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసి కుట్లను విప్పు తీసుకోండి, లేదంటే క్లాత్ కు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ చాలా ఈజీ ఫ్రెండ్స్, ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో మనం కుట్లను విప్పు తీసుకోవచ్చు. ఇక్కడ చూసిన షార్ప్ ఎడ్జ్ కుట్లను కట్ చేసింది. దీనికి ఒక క్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. మన పని అయిపోయిన తర్వాత క్యాప్ ఫిట్ చేసుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. మనం ఈజీగా దీన్ని ట్రావెలింగ్ లో కూడా తీసుకెళ్లొచ్చు. హ్యాక్ నంబర్ 3, సిజర్స్ ని వాడుతూ ఉండగా కొన్ని రోజులకు వాటి షార్ప్నెస్ పోతుంది. ఏం కట్ చేసినా అవి కట్ అవ్వవు. థ్రెడ్ ని కట్ చేయాలన్నా, ఈవెన్ క్లాత్ ని కట్ చేయాలన్నా అవి కట్ కావు. అలాంటప్పుడు ఈజీగా మన ఇంట్లోనే మనం సిజర్స్ ని షార్ప్ గా చేసుకోవచ్చు. అదెలా అంటే, ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకుని కంటిన్యూస్ గా దాన్ని కట్ చేస్తూ ఉండాలి. మనకి అల్యూమినియం ఫాయిల్ మార్కెట్ లో లభిస్తుంది. ఆ ఫాయిల్ ఒకటి తెచ్చుకుని మనం కంటిన్యూస్ గా దాన్ని కట్ చేస్తూ ఉండాలి. లేదంటే శాండ్ పేపర్ గాని తీసుకుని దాన్ని కంటిన్యూస్ గా కట్ చేసినట్లయితే మీ సిజర్స్ షార్ప్ అవుతాయి. ఈ శాండ్ పేపర్ మనకి హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతుంది. ఈ విధంగా చేయడం వలన సిజర్స్ ని ఈజీగా ఇంట్లోనే షార్ప్ గా చేసుకోవచ్చు. చూసారా, మనం థ్రెడ్ ని కట్ చేసినా గానీ క్లాత్ ని కట్ చేసినా గానీ ఈజీగా కట్ అవుతాయి.
ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, మిషన్ మీద ఏదైనా స్టిచ్ చేసుకున్నప్పుడు దాని స్టిచ్చెస్ అనేవి స్ట్రైట్ గా వస్తేనే నీట్ గా ఉంటుంది. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ లైన్స్ అనేవి స్ట్రైట్ గా రాకపోవచ్చు. ఈ వీడియోలో చూపించినట్లు అటు ఇటుగా స్టిచ్చెస్ వెళ్తే అది నీట్ గా ఉండదు. అలాంటి వాళ్ళ కోసమే టిప్, ఒక గమ్ ఉన్న టేపును తీసుకుని దాన్ని చిన్న ముక్కగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న టేప్ ని మిషన్ ఫుట్ కి పక్కన ఒక 1/2 ఇంచ్ కి గ్యాప్ లో మనం దీన్ని అతికించుకోవాలి. మనం జనరల్ గా సీమ్ ఎలవెన్సెస్ అంటే ఖర్చులు 1/2 ఇంచ్ వదులుకుంటాము, కాబట్టి 1/2 ఇంచ్ పక్కన మనం దాన్ని అతికించుకుని ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ని తీసుకుని ఆ క్లాత్ ని ఇక్కడ చూపించినట్లు ఆ టేప్ కి ఆనుకుని కుట్టుకున్నట్లయితే స్టిచ్చెస్ అనేవి స్ట్రైట్ గా వస్తాయి, అప్పుడు నీట్ గా ఉంటుంది. చూసారుగా స్టిచ్ ఎంత స్ట్రైట్ గా వచ్చిందో. హ్యాక్ నెంబర్ 5. ఏదైనా 2 క్లాత్స్ ని అటాచ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే మెయిన్ క్లాత్ ని లైనింగ్ క్లాత్ లో కలిపి స్టిచ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అవి అటు ఇటు కదలకుండా ఉండడానికి పిన్స్ ని పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్స్ అనేవి అటు ఇటు కదలవు. దీనివల్ల మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనం కొంచెంగా స్టిచ్ చేసుకుని మధ్యలో పిన్స్ ని తీసుకుంటూ మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి 2 క్లాత్ని ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఏదైనా క్లాత్ ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నప్పుడు, అంటే 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ గ్యాప్ వదిలి మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అనుకున్నప్పుడు అంతవరకు మనం మార్క్ చేసుకుని అవి కదలకుండా పిన్స్ పెట్టుకుని కుట్టుకున్నట్లయితే మనకు ఆ ఫోల్డింగ్ అనేది ఈవెన్ గా వస్తుంది. ఇక్కడ చూపించినట్లు మొత్తం పిన్స్ ని సెట్ చేసుకుని మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఆ పిన్స్ ని తీసుకుంటూ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఈవెన్ గా వస్తుంది ఫోల్డింగ్ అనేది. సో ఇదండి సీయింగ్ హ్యాక్స్. ఈ హ్యాక్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. అంతేకాకుండా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.